అది ఏ పత్రిక అని అనుకున్నాను కాదు సబ్జెక్ట్ ఇంపార్టెంట్ అయినా తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్ తెలియదు నాకు తెలియదు ఎందుకు ఇంతమంది అందరు ఎవరో నాకేం తెలుసు తమరు ఎవరో చెప్తే నేను తమరు ఎవరో చెప్తే నేను సమాధానం చెప్తాను మీరు ఆమోదించని నాకు తెలుసు ఖచ్చితంగా ఇదిగో నేను ఇంకోటి కూడా చాలా క్లియర్ గా చెప్తున్నా చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు మరి చెప్పొచ్చు కదా నేను అడుగుతున్నా కదా నాకు తెలియదండి అడుగుతున్నాను వాట్ ఈస్ దిస్ ఈనాడు అత్త చెప్పు అర్థమైంది కదా ఇదిగో నేను ఒకటి చెప్తున్నా పొలిటికల్ గా ఈనాడు గాని ఆంధ్రజ్యోతి గాని జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ పని చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ నీటి పంపకాల్లో అన్యాయం జరిగిందని మీరు చెప్పదలుచుకుంటే ఫ్రంట్ పేజ్ రాసుకోండి ఎవరికి అభ్యంతరం లేదు మీ మైండ్ ఏంటో మాకు తెలుసు ఒకటి చెప్తా రాసుకోవా ఏం పర్లేదు డోంట్ వర్రీ వీఆర్ నాట్ వర్రింగ్ అబౌట్ యువర్ ఆంధ్రజ్యోతి యూఆర్ నాట్ వర్రింగ్ అబౌట్ ఈనాడు నేను ఒకటి చెప్తా రాసుకోండి ఫ్రంట్ ఆగో వాడు ఆగబ మీరు ఆగండి నేను ఇక్కడ మాట్లాడుతున్న మైక్ లో మీరు ఆగాలి మీ సంగతంతా మాకు తెలుసులే కానీ ఇదిగో మీరు రాసుకునేది బయటికి వెళ్ళి ఇష్టం చేత రాసుకోండి అర్థమైందా ఎలాంటి అభ్యంతరం లేదు మీరు చేస్తున్న పని ఏంటంటే ఏదైనా ఊరి దొరికితే జగన్మోహన్ రెడ్డి గారి మీద బుడగల్లాలనేటువంటి ప్రయత్నం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు మీకు లేవు రైతు ప్రయోజనాలు మీకు లేవు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏదైతే బుర్ర జల్లాలో ఆ జల్లాలని రాధాకృష్ణ రామోజీరావు తాపత్రయ పడిపోతున్నారు వాళ్ళ రూపంలో మీరు వచ్చి చెబుతున్నారు ఇంతకు మించి మీరు ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు నేను చెప్పింది వినండి ఇంతకు మించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు ఐ కెనాట్ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్ ఓకే ఇంకా మీ ప్రశ్నలకు ఆంధ్రజ్యోతి హరి క్వశ్చన్లకు రాధాకృష్ణ పంపించిన క్వశ్చన్లకి నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా లేను నెంబర్ వన్ అలాగే ఈనాడు ఈయన కూడా ఒకసారి వచ్చాడు నాకు బాగా గుర్తుపొచ్చింది బర్రబర్ర వెళ్ళిపోయావు ఇప్పుడు కూడా వెళ్ళిపోదు పిచ్చి ప్రశ్నలు అడిగితే ఊరుకోను పిచ్చి ప్రశ్నలు నువ్వు అడిగేది ఎక్కువ మాట్లాడద్దు పిచ్చి పబ్లిక్ నువ్వు ఎంత పబ్లికో మాకు తెలిసి లేవయ్యా నువ్వు ఎంత పబ్లికో నీ రామోజీరావు ఎంత పబ్లికో తెలుసు ఐ డోంట్ వాంట్ యువర్ క్వశ్చన్ నేను క్వశ్చన్ కి నీకు సమాధానం చెప్పను రాసుకో రేపు పొద్దున చెప్పను ఇంకా ఆదు హరి వాదు నీ క్వశ్చన్ కి నేను సమాధానం చెప్పను నీ క్వశ్చన్ కి నేను సమాధానం చెప్పను ఇల్మోటెడ్ క్వశ్చన్స్ మీ స్టోర్ చేస్తున్నారు సబ్జెక్ట్ వినదలుచుకుంటే వినండి రాయండి ఆగు నువ్వు ఆగు ఏంటమ్మా ఆగాను అయితే ఇదిగో చెప్పండి సో ఇందాక నేను చెప్పినట్టుగా ఈ ట్రిబ్యునల్ ఇది ఎక్స్టెండెడ్ ట్రిబ్యునల్ ఇది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 89 లో ఉన్న అంశాల కోసం మాత్రమే ఏర్పడినటువంటి ట్రిబ్యునల్ ఈ ట్రిబ్యునల్ కి కొత్త రిఫరెన్స్ ఇవ్వడానికి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇవ్వడానికి వీల్లేదు దట్ ఈజ్ అవర్ ఆర్గ్యుమెంట్ ఈ ఆర్గ్యుమెంట్ మీదే మేము సుప్రీంకోర్టుకు వెళ్ళదలుచుకున్నాము అతి త్వరలో నువ్వు అది కూడా ఒక పాయింట్ రెండు రాష్ట్రాలకు సంబంధించి మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు బేసిన్ మొత్తానికి సంబంధించి మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్నాయి ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి రిఫరెన్స్ చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదని మా వాదన వినిపిస్తున్నాం మా వాదన తప్పుడైతే చెప్పండి ఆగండి మీరు ఆగమన్నా అక్కడ మాట్లాడతాను అక్కడ మాట్లాడద్దా నీకోసం పెట్టావా ఏంటి ఇక్కడ మరి ఆగు నువ్వు అక్కడ మాట్లాడుతున్నావు కదా అడుగు సమాధానం చెప్తాను ఆగితే సమాధానం చెప్తాను అక్కడ మాట్లాడుతున్న మధ్య నువ్వేంటి యు వాంట్ డిస్టర్బ్ మీ మరి వాట్ ఇస్ దిస్ ఆగు అక్కడ చెప్పండి సో ఇప్పుడు మిగతా రాజకీయ పార్టీలని కలిసి రావడానికి ఇదేమన్నా ఊరేగింపు చేయడానికి వీఆర్ గోయింగ్ టు ది సుప్రీం కోర్ట్ ఇట్స్ అ లీగల్ బ్యాటిల్ రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి ఫైల్ చేస్తుంది దానికి మిగతా పార్టీలు వచ్చి చేసేది ఏముంది మేము రిప్రజెంటేషన్ యూఆర్ నాట్ గోయింగ్ టు ది రిప్రజెంటేషన్ టీవీ అంటే టీడీపీ రామోజీరావు రాధాకృష్ణ విమర్శలు చేయకుండా ఉంటారా వాళ్ళ పని అదే కదా వాళ్ళు విమర్శలు చేస్తుంటారు ఆ విమర్శలకి సమాధానం చెప్పుకుంటూ పోలేము మేము చాలా క్లియర్గా చెప్తున్నాం ఇది సరైనటువంటి నిర్ణయం కాదని ఈ నిర్ణయం తప్పుల తరికని ఈ నిర్ణయం మీద సుప్రీంకోర్టుకు వెళ్ళబోతున్నామని లీగల్ బ్యాటిల్ చేయబోతున్నామని రాష్ట్ర ప్రయోజనాల్ని రైతు ప్రయోజనాల్ని కాపాడబోతున్నామని
ఆప్షన్ ఇస్ గోయింగ్ టు ది సుప్రీం కోర్ట్ దట్ ఇస్ అవర్ డిసిషన్ నువ్వేంటి సార్ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఫలించాయి నువ్వు నువ్వు మాకు తెలియదులే రామోజీ గారు తెలుసు వెళ్ళి అడుగు చెప్పాయా నేను ఒక మాట చెబుతాను ఎవరు చెప్పారు అన్ని మనకే అభ్యంతరం మనకే అభ్యంతరం రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా రాష్ట్ర ప్రయోజనాలు కాకోకుండా సొంత ప్రయోజనాలకు వెళ్తున్నారని వాళ్ళు బోధన కొడుతున్నారు మేము ఒకటి మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వెళ్ళినా రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళ్తున్నారు రాష్ట్ర ప్రయోజనాలే అక్కడ సంభాషిస్తున్నారు మాట్లాడుతున్నారు ఇది వాస్తవం వాళ్ళ పత్రికలు వాళ్ళు రాసుకుంటే రాసుకుంటారు సాక్షాత్తు తెలుగుదేశం నాయకులే పత్రిక నడుపుతున్న రోజు ఇది రాధాకృష్ణ ఈనాడు వాళ్ళు రాస్తుంటారు చదివి చదువుతారు చదివిన తర్వాత ఒకరు పారేస్తారు వాస్తవాలు తెలుసుకుంటారు ఒకటి మనవి చేస్తున్నా రాష్ట్ర ప్రయోజనాలను ఎక్కడా కూడా అశ్రద్ధ చేయనటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దానిలో ఏ ధోకా లేదు రాసుకునేవాళ్ళు ఫ్రంట్ పేజ్ రాసుకోమనండి మాకు ఎలాంటి అర్థం ఇప్పటికే రాసుకుంటున్నారు గీసుకుంటున్నారు గీసుకోమను రాసుకోమను వీ డోంట్ కేర్ అబౌట్ దాట్